వెలుగు నింపేందుకు గానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం దళిత బంధు అని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేర్కొన్నారు. దళిత బంధులో భాగంగా మంజూరైన యూనిట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రజపల్లి గ్రామంలో గురువారం రోజున శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. దళిత బంధు కార్యక్రమంలో భాగంగా వేములవాడ నియోజకవర్గానికి మొదటి దశలో 10 కోట్ల రూపాయలతో 100 స్కీములను మంజూరు చేశామని, దీనిలో భాగంగానే వేములవాడ పట్టణం 2వ వార్డులో శాత్రజపల్లిలో డైరీ ఫామ్, సాయి రక్ష దాబా సమీపంలో శాత్రజపల్లికి చెందిన నవీన్ సెంట్రింగ్ షాపును ఎమ్మెల్యే రమేష్ బాబు గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో అత్యంత పారదర్శకంగా దళిత బంధు యూనిట్లను ఎంపిక చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పట్టుదలతో నైపుణ్యంతో ఈ స్కీమ్ను మరింత ముందుకు తీసుకువెళ్లడంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవి, ఎన్ఆర్ఐ జువాడి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు.